అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు? మీరు స్టేట్ ఆఫీసర్ అంటారుగా. 13న జరిగే ఎమ్మెల్సీ అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓటుకు 5 నుంచి 10 వేలు పంచుతున్నారు. మరి కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నగర ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కల్తీ మద్యం కేసులో ముద్దాయి అని అన్నారు. మీరు ఎంతైనా డబ్బులు పంచుకోండి, ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారని సవాల్ విసిరారు. దొంగ ఓట్ల ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం, డబ్బులిచ్చే ప్రభుత్వం అని ఎద్దేవ చేశారు. డబ్బులు తీసుకోండి, అవి మన దగ్గర దోచేసిన డబ్బులని ఎద్దేవ చేశారు. విద్యావంతుడు, మంచి వ్యక్తి అయిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం కోటమిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కప్పిల శ్రీనివాసులు, నాగేశ్వరరావు, మధు, భువనేశ్వర ప్రసాద్, బాలాజీ, అజయ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు 13వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అక్రమాలు వెల్లువగా జరుగుతున్నాయి. వైసీపీ ఎక్కడెక్కడ దుర్మార్గంగా ఇసుక అమ్మేసింది, గ్రావెల్ అమ్మేసింది, లేఅవుట్లు కొల్లగొట్టింది. ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలా, స్థలం కొంటే డబ్బులు ఇవ్వాలా, ఇల్లు పగల కొడితే డబ్బులు ఇవ్వాలా, ఇలా 100 కోట్లు సంపాదించున్నారు. వైసీపీలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అయితే ఆయన కల్తీ మద్యం కేసులో జైలు పోయాడు. కల్తీ మద్యం కేసులో మరి సిలికా ఇసుకలో అక్రమంగా మైనింగ్ మాఫియా చేశాడు. మరి తోళ్ల పరిశ్రమ గవర్నమెంట్ ఉంటే ఈయన స్థలం అని చెప్పి ఆక్రమించుకున్నాడు. అటువంటి వ్యక్తి 5 వేలు పెట్టొచ్చు, 10 వేలు పెట్టొచ్చు. నిన్నటి నుంచి ఛాలెంజ్ మేము నిరూపిస్తాం. అంతా ఫోన్ ద్వారా 5 వేలు 10 వేలు పంపిస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారు. ఇది వాస్తవం. మళ్ళీ దొంగ ఓట్లండి, మేము ముందే చెప్తున్నాం, దొంగ ఓట్లు అప్పటికి మా వాళ్ళు చాలా వరకు కూడా మొత్తం ట్రై చేశారు. దొంగ ఓట్లు ఒకటే చెప్తున్నాం, ఆ పార్టీకి ఒకటే చెప్తున్నాం, దొంగ ఓట్లు పట్టి పోలీసులు పట్టిస్తాం. పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ అప్లికేషన్ మీద సంతకం పెట్టింది గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు, వాళ్ళకి ఓటిచ్చిన ఆఫీసర్ ఎవరు, వాళ్ళిద్దరి మీద హైకోర్టులో వేసి వాళ్ళు జైలుకు పంపుతామని కూడా హెచ్చరిస్తున్నాం. మరి తెలుగుదేశంలో మా వాళ్ళు ఆఫీసుకు పోయి ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి ఎంఆర్ఓ రిసిప్ట్ అండి, అందరు ఒకసారి అది చూపించండి. ఎన్ని ఎంఆర్ఓ ఆఫీసులో మాకు అందరు రిసిప్ట్లు ఇచ్చారు, 575 ఓట్లు మాయమైపోయినాయి. తెలుగుదేశం పార్టీ 575 ఓట్లు మాయమైపోయినాయి. పోయి ఎంఆర్ఓని అడిగితే సరైన సమాధానం లేదు, మేము అందరికి ఓట్లు ఇచ్చా ఉన్నాం. ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా, ఒక ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా ఆయుధం ఓటు. అందుకనే మీ బంధువులు ఎవరున్నా పిలిపించండి, తప్పకుండా డిగ్రీ ఓట్లు ఉపయోగించుకోండి. చదువుకునే ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ అరాచక ప్రభుత్వం, మటలు చేసే ప్రభుత్వం, చంపేసే ప్రభుత్వం, అధిక ధరల ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, దొంగ ఓట్ల ప్రభుత్వం, డబ్బులిచ్చే ప్రభుత్వం, డబ్బులిచ్చి ఓట్లు కొట్టే ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలిపిస్తున్నా. ఈ ఓట్ల మీద హైకోర్టు పోతాం. తప్పకుండా ఎవరు సంతకం పెట్టారో దొంగ ఓట్ల మీద వాళ్ళు జైలు పంపిస్తాం. ఈ ఓట్లు కూడా ఎందుకు ఇవ్వలేదు, దీన్ని కూడా హైకోర్టు కేసి, ఎందుకైతే దీని మీద సంతకం ఉన్నారో వారందరూ కూడా జైలు పంపిస్తాం. ప్రతి దానికి డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తీసుకోండి. డబ్బులు మీయే, మీ సంపద, ఇసుక మీ సంపద, గ్రావెల్ మీ సంపద, లేఅవుట్లు మీ సంపద, నింగి నేల మీ సంపద, మీ డబ్బు మీకే ఇస్తున్నారు. హ్యాపీగా తీసుకోండి. ఓటు తెలుగుదేశంకి ఏమని మీ అందరూ తెలియజేస్తూ డబ్బులు తీసుకున్నా తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయమని అడుగుతున్నా శ్రీకాంత్ గారికి, రమణారెడ్డి గారికి. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.